వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. హాయ్ అండి, ఇవాళ నేను ఒక రీసేల్ ప్రాపర్టీతో ముందుకు వచ్చాను. బళ్ళగూడ బస్ డిపో నాగోల్ మెట్రో స్టేషన్కి 4 కిలోమీటర్స్ వస్తుంది. దీని పక్కనే ఇందు అరేనా, ఇందు పల్లవి అని వివిధ వెంచర్స్ ఉన్నాయి, విల్లాస్ అండ్ అపార్ట్మెంట్స్. ఇది ఓఆర్ఆర్కి వెళ్ళే, గౌరీలకి వెళ్ళే రోడ్డుకు వస్తుంది. ఓఆర్ఆర్ మన ఓఆర్ఆర్ కూడా 5 ఆర్ 7 కిలోమీటర్స్ వస్తుంది. సో ఈ ప్రాపర్టీ కనుక డీటెయిల్స్ అన్నీ చూద్దాం, ప్రాపర్టీస్ డీటెయిల్స్ అన్నీ. సో ఇది టిఎస్ హౌసింగ్ బోర్డ్ కాలనీ అండి ఇది. సో దీని మనకు ఇందు అరేనాకు బ్యాక్ సైడే వస్తుంది. ప్రాపర్టీకి పక్కకు సబ్ స్టేషన్ అలా ఉంది. వాటర్ 24 అవర్స్ వాటర్ వస్తాయి, మున్సిపల్ వాటరు. సో ఈ ప్రాపర్టీ చూసే ముందు నాకు చిన్న విన్నపం అండి. ఈ మీరు కొత్తగా చూస్తున్న వారు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, చూస్తున్న వారందరూ ఛానల్ లైక్ చేయండి, ఏమైనా తప్పులుంటే కామెంట్ కూడా చేయండి, తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి. ఈ ప్రాపర్టీ చూద్దాం మనం ఇప్పుడు. ఇది 1 BHK హౌస్ అండి ఇది, అపార్ట్మెంట్ ఫ్లాట్ అండి ఇది, ఈస్ట్ ఫేస్ ఫ్లాట్ అండి ఇది. ఓనర్సు గవర్నమెంట్ జాబ్ రావడం వల్ల వేరే దిక్కు అది ట్రాన్స్ఫర్ అయింది, అక్కడ వాళ్ళు ఇల్లు కొనుక్కుంటున్నారండి, అందుకోసం ఇది వాళ్ళు రీసేల్ చేయడం జరుగుతుంది, సెల్కి పెట్టారండి. సో దీని ప్రైస్ వచ్చి మనం తమిళ పెట్టిన విధంగానే ప్రైస్కి ఎటువంటి అదే ఎక్కువ తక్కువ ఏం లేదండి. కూర్చుంటే ఓనర్తో ఓనర్ సిట్టింగ్ చేస్తే మనకు తగ్గుతుండొచ్చు, నెగోషియబుల్ మేబీ. సో ప్రాపర్టీలో 1 BHK హౌస్ అండి, వాటర్ 24 అవర్స్ వస్తుంది, పవర్ 24 అవర్స్ ఉంటుంది. బస్ డిపో కాబట్టి మనకు 24 అవర్స్ మనకు బస్సుకు ఈ బస్ డిపో నుంచి ప్రతి ప్లేస్కి, హైదరాబాద్లో ఉన్న ప్రతి ప్లేస్కి మనకు ట్రావెలింగ్కి ప్రాబ్లం ఉండదు. దీని ప్రైస్ వచ్చి మనం తమిళ చెప్పుకున్నట్టుగా 13.5 లక్షలండి, 13.5 లక్షలు. చాలా తక్కువ ప్రైజ్ అండి. ఇంత రెంట్సే మనకు 4000 3000 4000 మధ్య నడుస్తుందండి.